అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ సేఫ్గా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. ముక్క విరగకుండా క్రిస్పీగా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఫిష్ని పసుపు ఉప్పుతో కలుపుకొని 2-3 times బాగా వాష్ చేసుకోవాలి. తయారు చేసుకునే విధానం, ముందుగా బౌల్లో ఫిష్ తీసుకొని కొంచెం కారం, ఫిష్ మసాలా, ధనియా పౌడర్, మెంతులు అండ్ జీలకర్ర పౌడర్, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. మంచిగా అన్నిటినీ బాగా కలుపుకోవాలి. పీస్కి మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత 1/2 hour పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి సరిపడే ఆయిల్ని వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జాగ్రత్తగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పీస్ అనేది విరిగిపోతుంది. చూసారు కదండి 2 sides ఫిష్ ఎంత బాగా ఫ్రై అయిందో. ఇంకా మిగతా ఫిష్ని కూడా ఫ్రై చేసుకుందాం. ముందు ఎలాగైతే ఫ్రై చేసుకున్నామో ఈ పీసెస్ని కూడా సేమ్ అదే విధంగా 2 sides బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసినట్లయితే ఫిష్ బాగా క్రిస్పీగా విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.